అలాగే మనం చూస్తే మునుగోడులో డబ్బు మద్యం ఏరుడే పారుతుంది కొన్ని వందల కోట్లు వేల కోట్లు కూడా గుమ్మరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అది ఒక మంత్రి గా మందు పంపిణీ చేయడాన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ అనేది ఎట్లా ఉంది సార్ అంటే అంటే మన కూడా అవమానించే ఉద్దేశం అది కాదు కానీ ప్రతి ఇంటికి కనీసం నాలుగు కోట్లకి లక్ష రూపాయలు వస్తున్నట్టు ప్రతి ఇంట్లో ఎంత హ్యాపీ ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు నాలుగు లక్షల రూపాయలు ఇంటికి లక్ష రూపాయలు నాలుగు కోట్లకి లక్ష రూపాయలు ఓకే బీజేపీ పదివేలు ఆల్రెడీ హామీ ఇచ్చింది అట్ ది సేమ్ టైం టీఆర్ఎస్ అదే విధంగా ఖర్చు పెడుతున్నది కాంగ్రెస్ విషయానికి వస్తే మనం చెప్పలేం ఎంత అని కానీ వాళ్ళు కూడా పెడతారు ఎంతగా పెట్టాల్సిందే పెడతారు కంపల్సరీ కానీ ప్రతి ఓటుకి పదివేల రూపాయలు తక్కువ లేకుండా ఖర్చు పెడుతున్నారు సార్ ఓకే ఇది ఇప్పుడు జరిగింది కాదు మొన్న వినాయక మండపాలు పెట్టినప్పుడు కూడా ప్రతి గణేష్ మండపానికి ఈవెన్ బీజేపీ వాళ్ళు పదివేలు ఇచ్చారు ఇంకా టీఆర్ఎస్లో పదవి ఇచ్చారు ప్రతి గణేష్ మండపం గతంలో ఇప్పుడు మీరు అనొచ్చు మీరు అది దేవునికి సంబంధించింది ఉత్సవాలు ఇవ్వచ్చు అని ఎవరైనా అనొచ్చు ఓకే మరి గతంలో ఎప్పుడు వీలేదు కదా దీనికంటే పది నెలలు లాస్ట్ మాత్రమే మాత్రమే ఇచ్చారు ఇంకోటి గత సంవత్సరం అదే మునుగోడు కాన్స్టిట్యూషన్ లో ఏడు మండలాలు మూడు మున్సిపాలిటీలు అప్పుడు కూడా ఇదే మన మండపాలు పెట్టారు దుర్గామాధి పెట్టారు మరి అప్పుడెందుకే అభిమానం భక్తి ప్రేమ లేదు అప్పుడు ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇంకా ఇంకోటి ఆ రోజు వరకు టిఆర్ఎస్ క్యాండ్ డిక్లేర్ చేయలేదు చేయకపోయినా కూడా ప్రతి మండపాన్ని పదివేలు విమించారు వాళ్ళు గణేష్ మండపానికి ఎంత మీరు నేను అనుకున్నా మనం రాత్రి రాత్రి డిక్లేర్ అయింది అని కాదు ఎప్పటి నుంచే ఉంది కూసిగొండ టికెట్ ఇస్తారు ఎప్పటి నుంచే ఉంది అది అండర్ గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటే వచ్చారు రోడ్ల కోసం ముందు నుంచే ప్లాన్ చేసుకుని గణేష్ మండపానికి ఇంత వినాయకునికి ఇంత అని చెప్పి ఖర్చు పెడితే వచ్చారు దీంతో బీజేపీ కూడా టీఆర్ఎస్ కంటే ఒక మేడె ఎక్కువే ఉంది ఖర్చు పెట్టడం ఒక మేడె ఎక్కువే ఉంది ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు గెలవడం అనేది ముఖ్యం కాదు ఇక్కడ బీజేపీ గెలవడం ముఖ్యం అక్కడ రాజగోపాల్ రెడ్డి అనే పర్సన్ కాదు ఇక్కడ బీజేపీ గెలవాలి త్రిపుల ఇంకో ఆరు ఏడు కావాలి అక్కడ ఆరు లక్కీ నెంబర్ లాగా ఉంది బీజేపీకి ఎందుకంటే అక్కడ రాజేసింగ్ తో మొదలు పెడితే రఘునందన్ రావు రాయడం నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డి ఆర్ 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 అనమాట ఆరు ఏడు అనేది ఆలోచన బీజేపీకి దానికి ఎట్లా ఉంది సార్ అంటే ఇజ్జత్కి సవాల్ ఇప్పుడు ఈ పది నేళ్ళనే క్వశ్చన్ కాదు నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా రాజగోపాల్ రావాలి అంటే ఈ ఎన్నికల్లో కష్టం గెలిచి తీరాలి ఒక పార్టీకి ఇంకో పార్టీ మీరు డబ్బుతో ప్రలోభ పెడుతున్నారని మీరు మధ్యంతో ప్రలోభ పెడుతున్నారని ఒకరికొకరు కామెంట్ చేసుకుంటున్నారు పబ్లిక్ గా పనిచేస్తున్నారు మినిస్టర్ సర్వ్ చేసే పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి అది మనం చూస్తూ ఉన్నాం ఫేస్బుక్లో లో కానీ వాట్సాప్లో కానీ ట్రోల్ అవుతూనే ఉంది సార్ గతంలో కూడా మల్లారెడ్డి గారు ఎన్నో ఆరోపణలు మనం చూసాం అది గతంలో కూడా చాలా సందర్భాలు చూసాం ఇట్లా మాట్లాడడం కానీ దాన్ని ఏం అస్త్రాలు వాడడం కానీ దాన్ని మళ్ళీ కవర్ చేయడం కానీ కామన్గా చూస్తాం ఇంకోటి సార్ ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మీరు చూడండి ఆరోపణలు అంటే మన వీపు మీద మనకు కనబడదు అవును వాళ్ళు చేసేది మనకు కనిపిస్తున్నది బీజేపీ అని టిఆర్ఎస్ చెప్తారు టీఆర్ఎస్ పంచింది బీజేపీ చెప్తారు ఇది కామన్ అది కానీ ప్రత్యక్షంగా జరిగేది సార్ ఏడు మండలాల ప్రజలైతే అయితే మాత్రం ఈ మునుగోడు ఉప ఎన్నిక అనేది ఒక వరంగా భావిస్తున్నారు సార్ అక్కడ పొద్దుంటే డబ్బు వస్తున్నది ఓటర్ అమ్ముడు పోవట్లేదు ఇంటికి వచ్చి మరి ఇచ్చిపోతున్నారు ఇప్పుడు జనాభా నిన్న చెప్పారు మా ప్రచారానికి నామినేషన్కి వేస్తే ఇంతమంది జనం వచ్చారని చెప్పి రేపు టీఆర్ఎస్ కూడా చెప్తారు రెండు లక్షల మంది మాకు కూడా వచ్చారని చెప్పి మునుగోడు ఓటర్లే రెండు లక్షల అరవై వేల మంది ఉన్నారు ఈ పార్టీకి రెండు లక్షల మంది వచ్చి ఆ పార్టీ రెండు లక్షల మంది వస్తే ఎట్లా వస్తున్నారు ప్రజలు అక్కడికి రూపాయలు ఇంకా రోజు కూలు అక్కడ అవసరం లేదు ఈ పదిహేను రోజులు ఎలక్షన్ అయ్యేంత వరకు కండువా వెయ్యి రూపాయలు ఉంటుంది ఏ పార్టీ ప్రచారం పోతే ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తారు అంతే కానీ ఓటర్ తెలివైన వాడు సార్ ఓటర్ ఎట్లా ఉందంటే ఎవరికి ఓటు వేయాలి వాళ్ళకే వేస్తాడు తర్వాత ఓటర్ ఎవరు ఓటు ఎవరు వాళ్ళు వేస్తారు అదే నలు ఇంటి దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నాం కదా మూడు ఓట్ల దగ్గర రెండు ఓట్ల దగ్గర ఉండేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొంత రాజకీయంగా లక్ష ఇచ్చినా కూడా ఎవరు చేయాలో వాడిగా ఓటు వేస్తారు ఇప్పుడు ఓటర్ చాలా తెలివి ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టి చేసినా కూడా అంటే వీలు సరే తాపత్ర ఉంటుంది గెలవాలని తాపత్ర ఖర్చు పెడతారు కామన్ అది కానీ మీరు చెప్పినట్టుగా మద్యం డబ్బు అనేది ఆ నీరులా కాదు వరదల్లో వరద ఏరుడే పారుతుంది ఏరు కూడా వరదలే 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 పారుతుంది హుజీరాబాద్ అనేది జీరో దీంతో కంపేర్ చేస్తే హుజరాబాద్ అనుకున్నాం మనం హుజురాబాదే మనం ఇండియాలో అత్యంత ఖరీదైన ఎలక్షన్ అనుకున్నాం కదా మునుగోడు ఇంకా ఎక్కువైందరు మునుగోడు దాంతో కంపేర్ చేస్తే అంటే ప్రభుత్వం డైరెక్ట్ గా ఖర్చు పెట్టలేదు అక్కడైతే ప్రభుత్వం డైరెక్ట్ గా పెట్టింది దళిత బంధు పేరుతో రెండు వేల కోట్లు ప్రభుత్వం ఇట్లా డైరెక్ట్ గా స్కీమ్ లో పెట్టకుండా ఈ విధంగా అయితే ఖర్చు పెడుతున్నారు రైట్ అలాగే మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి డబ్బుల కోసమే వెళ్ళాడు అని చెప్తూ టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమంటున్నారంటే డబ్బు కోసమే అని నువ్వు అంటున్నావు కదా నేను యాదాద్రి లక్ష్మీనరస్ మీద వట్టేసి చెప్తాను మీరు వస్తారా నువ్వు నీ కొడుకు వస్తావని బీజేపీ వాళ్ళు సవాల్ విసురుతున్నారు సరే సరే ఈ ఒట్లు ఇవన్నీ చాలా చూసిన గతంలో కాణిపాకంలో కూడా ఒట్లు వేశారు ఇవన్నీ పక్కన పెడదాం అని సరే ఒకటి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి రెండు కారణాలు సార్ మనం ముందు అనుకున్నాం ఒకటి కాంగ్రెస్లో ఇవ్వడం లేకపోవడం అది కూడా కారణం ఏంటి దేవంత్ రెడ్డికి ఇవ్వడం అదే కోమరెడ్డి వెంకటరెడ్డికి కానీ పీసీసీ ఇచ్చుంటే రాజగోపాల్ రాజీనామా చేయకపోతుండే కదా కాంట్రాక్ట్లు దాని పని దానికే కాంట్రాక్ట్ వస్తున్నా పోతున్నా తర్వాత పక్కన పెడదాం అది రేవంత్ రెడ్డికి బదులు కోమరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తే ఆయన రాజీనామా చేయకపోతుండే చేయకపోతుండే అప్పుడు కూడా కాంట్రాక్ట్ వచ్చేదేమో అంటే ఏ చెప్పు ఆయన చెప్పినట్టు సార్ చెప్పిన రవికుమార్ చెప్పినట్టు ఆన్ గోయింగ్ ప్రాసెస్ అది పది మంది టెండర్లు వేస్తారు ఎవరికి అన్యాయం చేస్తే వాళ్ళు కోర్టుకు పోతారు సరే కోర్టుకు పోకుండా మోడీ గారేనా వాళ్ళని ఆపేరా అని తర్వాత విషయం అది చెప్పలే ఒత్తిడి తెచ్చి మీకెందుకు మీది ఇంకో దారి చూసుకుందాము ఇది వదిలిపెట్టండి అంటే డైరెక్ట్ మోడీ గారు తప్పదు నేను మోడీ గారి బీజేపీ ప్రభుత్వం అంటున్నా మోడీ గారు అనట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ నేనేమంటున్నా అంటే ఎవరైనా కోర్టుకు పోయే ఉద్దేశం ఉంటే మాకే అవకాశం కూడా ఉంది అక్కడ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే కాంట్రాక్ట్ లో మేము చూసుకుందాము ఇప్పుడు ఇక్కడ ఈ సిట్యుయేషన్ ఇట్లా ఉంది కాంట్రాక్ట్లు కూడా డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళే అవకాశం ఉండదండి వాళ్ళు వాళ్ళ పనే అధికానికి ఇంకో కాంట్రాక్ట్ కోసం ట్రై చేసుకుంటారు కదా కోర్టుకి వెళ్తే నెక్స్ట్ గో కాంట్రాక్ట్ వచ్చే అవకాశం లేదు కదా వాళ్ళ ఎల్లె అవకాశంే లేదు అవకాశం లేదు అప్పుడు ఏం చేస్తారంటే కీప్ ఇన్ క్వైట్ నెక్స్ట్ వెయిట్ చేసి చూద్దాం వెయిట్ అండ్ నెక్స్ట్ మన అవకాశం వస్తుంది ఇంకో అవకాశం వస్తే ఇంకోటి తీసుకుందాం మనం అంటే జీనోలు పెట్టుకుంటే నెక్స్ట్ ఇంకోటి రాదు మనకి బ్లాక్ లిస్ట్ అంటారు ఎకరకలు ఉంటాయి ఈ పాదవేవు తగుతారు లేను అనేది ఎందుకు ఇప్పుడు గోయిలబడ తైపోలే అది కూడా పోయి పోయి సెంట్రల్ గవర్నమెంట్ నోట్ లో చెయ్యబెడడం ఎందుకు అది కూడా ఉండొచ్చు కారణం అది ఇప్పుడన్నా సార్ అన్నారు చూడండి కాలేజ్ ఐసోలేషన్ లో మన ఐదో మన బడి దీంట్లో కోర్టుకి పోయి ఇష్యూ చెప్పింది ఆయన స్టేట్ గవర్నమెంట్ ఏమి ఉంటది అంటే చిన్న చిన్న కాంట్రాక్ట్ వచ్చినప్పటికి రకరకాల పొలిటికల్ ప్రెషర్లు ఎన్ని ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ వచ్చినప్పటికి ఈ వ్యాపారవేత్తలకి రాజకీయాల సంబంధం ఉంటుంది అక్కడ వాళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ కోసం ఫైట్ చేస్తారు కాబట్టి ఇలాంటి అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు డ్రాప్ అయ్యే అవకాశం ఉంటది ఏమిది దీనికి ఇవ్వాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఇది సిచ్యువేషన్ ఇది తర్వాత మనం చూసుకుందాం అంటే అయిపోయింది అక్కడ ఇష్యూ కాదు అది కూడా జరుగుండొచ్చు మే జరుగుండొచ్చు రైట్ అంటే కోర్టుకు పోలేదు